వరంగల్ హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం. కానీ వర్షం పడితే నగరవాసులు నరకం చూస్తున్నారు. చిన్న వర్షానికే వరద నీరు కాలనీలోకి చేరి చెరువులను తలపిస్తాయి. వానల నుంచి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని భావించిన ప్రభుత్వం స్మార్ట్ సిటీ పథకం కింద 54 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టారు. వానాకాలం నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. కానీ నిధుల కొరతతో 2 నెలలుగా పనులు నిలిచిపోయాయి. వరద నీళ్లు సాఫీగా వెళ్లేలా వడ్డేపల్లి నుంచి కేయుకు వెళ్లే 100 ఫీట్ల రోడ్డుపై అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. 6 నెలల్లో పనులు పూర్తి చేస్తామని ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పారు. కానీ నిధుల కొరతతో 2 నెలలుగా ఎక్కడి పనులు అక్కడే ఆగాయి. వర్షం పడితే వరద నీటిలో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనదారులతో పాటు కాలనీ వాసులు, స్కూల్ పిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో గుంతలు పడిన రోడ్లపై నడవాలంటే నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమ్మయ్య కాలనీ వాసులు. డ్రైనేజ్ పనులు త్వరగా పూర్తి చేయాలని వేడుకుంటున్నా తమ గోడు ఎవరు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఈ డ్రైనేజ్ పనులు చేపట్టిండ్రు. వర్షం పడితే మాత్రం మొత్తం బురద ఉంటుంది. నడవడానికి, బండ్లు పోవడానికైనా దేనికైనా ఇబ్బంది. తొందరగా పనులు అయితే మంచిది అని చెప్పేసి మేము అందరం అనుకుంటున్నాము. వేరే ఊరు నుంచి రావాలన్నా పోవాలన్నా రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అధికారులకు చాలా సార్లు మేము చెప్పినాము. ఈ పనులు ఎట్లా ఉన్న పనులు అట్లనే ఉంటాయి. సమస్యలు మాత్రం తీరట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా మారుతుంది. ఎక్కడ జారి పడతామో అని చెప్పేసి భయం అవుతుంది. ముసలోళ్ళు అయితే అసలు రాలేని పరిస్థితి ఇక్కడికి. వాన పడితే రోడ్లపై నీళ్లు నిలిచి కాలనీలో నుంచి బయటకు రాలేకపోతున్నామంటున్నారు గోపాల్పూర్ కాలనీ వాసులు. తమ కాలనీకి పైపుల ద్వారా నీటి సరఫరా నిలిపివేశారంటున్నారు. తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటి వరకు అది కంప్లీట్ కాలేదు. ఈ నీళ్ల సమస్య, వాటర్ మంచినీళ్ళకు కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సమ్మయ్య నగర్ అధికారులు, కార్పొరేటర్స్ అందరు వస్తున్నారు, కానీ ఎవరిది వాళ్ళు చూస్తున్నారు? పేదవాళ్ళని అయితే పట్టించుకుంటలేరు. నల్లలు రాక 6 నెలలు మంచినీళ్ళు, ఆ ట్యాంకర్ నీళ్ళని వస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి తీసుకొస్తాలో, ఏం తీసుకొస్తాలో అదిలో తాగుతా ఉంటే ఎలర్జీలు. పిల్లలకు స్నానాలు చెప్పిస్తే ఎలర్జీలు వస్తున్నాయి. మరి ఇట్లా ఎన్ని రోజుల తర్వాత ఇదివరకు కూడా చెప్పినాము మేము, అధికారులకు చెప్పినాము, ధర్నాలు చేసినాము, మున్సిపాలిటీ ఆఫీస్కి పోయి మేము పిటిషన్ కూడా ఇచ్చినాము. ఈ అధికారులు పట్టించుకోవట్లేదు. ఈ సమస్య రోజు రోజుకి ఇంకెక్కువైపోతుంది. చిన్న వాన పడిన కాలనీలోకి నీళ్లు వస్తున్నాయి అంటున్నారు జనం. తమ బాధను పట్టించుకునే వారే లేరని, ఇదే పరిస్థితి కొనసాగితే కార్పొరేషన్ దగ్గర ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు స్థానికులు. ఇలా మొత్తం టోటల్ రోడ్లు అన్ని కూడా కనీసం ధ్వంసం అయిపోయి సామాన్య ప్రజలు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇలా దాపురించింది. ఇన్ టైంలో కంప్లైంట్ చేస్తానని చెప్పినటువంటి అధికార యంత్రాంగము కనీసం సైడ్కు రోడ్డు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇలా మొత్తం 100 ఫీట్ రోడ్లో ఇలా కనబడుతుంది. అంటే పిల్లలు వెళ్ళడం కోసం పేరెంట్స్ తీసుకెళ్లాలన్నా, బండ్ల మీద పోవాలన్నా జారిపడే పరిస్థితి ఉంది. వెంటనే ఈ మొత్తం ఈ రోడ్లను వెంటనే నిర్మాణం వెంటనే చేయాలి. అట్లాగే ఈ కాలువ నిర్మాణాన్ని కూడా వెంటనే అర్జెంటుగా చేపట్టాలి. అట్లా చేయకపోతే రేపు సామాన్య ప్రజలుగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు అందరం సమీకరించేసి మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేయడం చేసేటువంటి ప్రోగ్రామ్ కూడా పెట్టదలుచుకున్నాము. అండర్ డ్రైనేజ్ పనులు కొంత ఆలస్యం అవుతున్న మాట వాస్తవమేమన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. వడ్డేపల్లి నుంచి గోపాలపురం, సమ్మయ్య నగర్ మీదుగా అంబేద్కర్ భవన్ నుంచి బయటకు వెళ్లేందుకు అండర్ డ్రైనేజ్ పనులు పూర్తవడానికి కొంత టైం పడుతుందన్నారు. పనులు త్వరగా పూర్తి చేసి ఆయా కాలనీ వాసుల ఇబ్బందులు తొలగించేందుకు ప్రయత్నిస్తామంటున్నారు. వాస్తవంగా గతంలో ఈ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిధుల కోసం మేము సెంట్రల్ గవర్నమెంట్ అడిగినాం. అందులో పనులన్నీ కూడా కొన్ని అయినాయి, కొన్ని ప్రారంభ దశలు ఉన్నాయి, కొన్ని టెండర్ దశలు ఉన్నాయి. ఆ పనుల కారణంగానే కొన్ని దగ్గర లాస్ట్ టైం ఉన్నంత ప్రజలు ఇబ్బంది పడలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ పనులను పూర్తి అయిపోయిన తర్వాత ఎంత పెద్ద భారీ వర్షం వచ్చినా కూడా ఎక్కడ లోతట్టు ప్రాంతాలు కానీ ప్రజలు ఇబ్బంది కాకుండా చేస్తున్నాం. ఇప్పటికే సమయ నగర్లో కానీ, కాజ్పేట్లో కానీ, బ్యాంక్ కాలనీలో కానీ కల్వర్ట్స్ అన్ని కూడా మరి కొన్ని పనులైనవి. అధికారులు, ప్రజాప్రతినిధులు డ్రైనేజ్ నిర్మాణం పనులపై దృష్టి పెట్టి త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాలనీ వాసులు. పైపుల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.